సమస్యలు కాని వాటిపై స్పందించి దారుణమైన సమస్యలపై దృష్టి పెట్టని సమాజంలో ఉన్నాం. తల్లినో చెల్లినో చూడాల్సిన ఆడపిల్ల విషయంలో తప్పుడు ఆలోచనలు. మాతృత్వానికి విలువనిచ్చే దేశమేనా ఇది? జీవితాలు నాశనం అయిపోతుంటే ప్రతిరోజు వచ్చే సినిమా వార్తల్లాగా చూసి వదిలేస్తున్నాం. మన దేశానికి మనం ఇచ్చే గౌరవం ఇది. మనం చూపించే సోదర సోదరిమని భావం ఇది. హీరోలు హీరోయిన్లు విడాకులు తీసుకుంటే అది మనకు బ్రేకింగ్ న్యూస్. ఎక్కడో ఎలక్షన్లు జరుగుతుంటే అదే హాట్ టాపిక్. ఎంతోమంది ఆడకూతుర్ల జీవితాలు నాశనం అయిపోతుంటే అది కనీసం మనకి ట్రోలింగ్ న్యూస్ కూడా కాదే. ఎక్కడొచ్చిందయ్యా మనకి ఇండిపెండెన్స్? ఎందుకు మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం? షేమ్ మన మీ సొసైటీ. సమాజంలో ఉన్న క్రూర మృగాలు మీ ప్రాణాలను తీసేసాయమ్మా. కల్మషం లేని మీ పసిహృదయాల్ని దేవునికి సమర్పించేసుకున్నారు తల్లి. కఠినాత్మలైన ఈ క్రూర మృగాలకి పడే శిక్ష ఖచ్చితంగా పడుతుంది తల్లి. మీ ఆత్మలకి విశ్రాంతి కలుగుతుందమ్మా. మీ నిస్సహాయతకు కారణమైన ఈ భారతీయ సోదరులందరినీ క్షమించండి తల్లి. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా.